हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल अरुणा रेसीपीज़। नैन मैगी मरियु आलू तो एक स्नैक चूपिस्तानंडि। इदि चाला टेस्टी गानु उंटुंदि, वेरैटी गानु उंटुंदि। इदि तिन्नारंटे इंक पिल्ललु समोसालु कचोडीलु अडगने अडगरु। इंका ई स्नैक कि कावाल्सिन इंग्रीडियंट्स अंडि, हाफ कप कोत्तिमीर, हाफ कप गोधुम पिंडि। గోధుమ పిండి బదులు మైదాన వాడుకోవచ్చండి, కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను। ఇలా చిన్న స్పూన్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా అండి, ఇదే స్పూన్ తో 1 స్పూన్ salt, 1 స్పూన్ pepper powder తీసుకున్నానండి। ఆలూల్ని ఇలా గ్రేట్ చేసుకోవాలండి, లేకపోతే మీరు మ్యాష్ అని చేసుకోవచ్చండి, ఏదైనా లంప్స్ ఉండకుండా చూసుకోవాలండి। ఇప్పుడు ఆలూలో మిరియాల పొడి, ఉప్పు, బేకింగ్ సోడా వేసేసుకోవాలండి। వీటిని కాస్త ఆలూలో మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలండి, ఆలూలో మట్టుకు లంప్స్ ఉండకుండా చూసుకోవాలండి। ఇప్పుడు ఇందులో 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇదే వాటర్ తో మిక్స్ చేసుకోవాలి। ఇదే వాటర్ అంటే ఆలూలో ఏముందో ఆ మాయిశ్చర్ తోనే మనకి సరిపోతుందండి, ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం పడదు। నాకు అందులో ఉన్న మాయిశ్చర్ తోనే సరిపోయిందండి, నాకు ఎక్స్ట్రా వాటర్ పడలేదు। మీకు ఒకవేళ పడతది అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి। ఒకవేళ మీకు ఆలూలో ఉన్న మాయిశ్చర్ ఎక్కువైపోతే కొంచెం 1 స్పూన్ గోధుమ పిండి కలుపుకోండి। ఇప్పుడు దీనికి 1/2 అవర్ రెస్ట్ ఇద్దామండి। पैन लो वोका कप्पु वाटर तीसको वाले, वाटर बॉयल आई पे इन्दंडी। इप्पुर इन्दो मैगी वेसको वाले, मैगी मसाला नुड़ा वेसको वाले। मसाला कल से कट्टु वक्सार दिने इला कल्प को वाले ने वोका निम्षम पाटु मोत पेड़ा मंडी। అయిపోయిందండి మ్యాగీ। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టొమాటో కెచప్ వేయాలి। ఇది కంప్లీట్ గా ఆప్షన్ అండి, మీకు ఇష్టం లేకపోతే ఈ కెచప్ వేయటం మానేయొచ్చండి। వేస్తే టేస్ట్ పెరుగుతుంది, గానీ నష్టం అయితే లేదండి, మీ పిల్లలు ఇష్టపడకపోతే వేయకండి। దీన్ని ఈ కెచప్ దీంట్లో బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి। దీన్ని ఇప్పుడు మనము పొడి పిండి వేసుకొని చపాతీ లాగా ఒత్తేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో ఇలా మ్యాగీని పెట్టి దీన్ని ఇలా ఒత్తేసుకోవాలండి। దీన్ని ఇప్పుడు మనం షాలో ఫ్రై చేసుకోవాలి। వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి। నూనె వేడెక్కిందండి, ఇప్పుడు వీటిని ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి। మీకు కావాలంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి। ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందామండి।
ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాయండి ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు మన ఆలూ మ్యాగీ స్నాక్ రెడీ అయిపోయిందండి మీకు కానీ నా రెసిపీ నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి